హలో ఫ్రెండ్స్, ఎవాం వెల్కమ్. ఈ వ్యక్తి ఈ ఆత్మ చేసే నిరంతర ప్రయాణంలో నిరంతర విద్యార్థి. నిరంతర విద్యార్థి అని ఎందుకు చెప్తామంటే, ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ ఉంటాము, మనల్ని మనం కొత్తగా దర్శిస్తూ ఉంటాము. ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తామో అప్పుడు ప్రతిరోజు మనల్ని మనం కొత్తగా చూసుకుంటూ ఉంటాము. అంతరంగాల్లోని చూసుకుంటాము, బాహ్యంలో కూడా మనల్ని మనం కొత్తగా దర్శిస్తూ ఉంటాము, రైట్ ఫ్రెండ్స్? సో ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక వ్యక్తి ఎన్లైటన్మెంట్ పొందటానికి ఉన్న స్థితి నుంచి ఉన్నతి స్థితికి చేరుకునే ప్రయాణం అని చెప్పాను కదా ఇదివరకు వీడియోస్లో, రైట్? సో ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ఈ నిరంతర విద్యార్థిగా ఉన్నటువంటి ప్రతి సాధకునికి ఉండవలసినటువంటి లక్షణాలు 5. విద్యార్థి పంచలక్షణ అని సంస్కృతంలో ఒక చక్కటి వర్డ్స్ ఉంది, ఒక చక్కటి లైన్ ఉంది. అవి ఏమంటే, ప్రతి ఆత్మ సాధకునికి లేదా ప్రాపంచిక విద్యలోనైనా ఈ 5 గుణాలు మన గుణాలు అవ్వాలి. వాటిలో మొదటిది కాక చేష్ట, వకో ధ్యాన, స్వాన నిద్ర, తథైవ చ అల్పాహారి, గృహత్యాగి, విద్యార్థి, పంచలక్షణ. ఈ 5 ఒక విద్యార్థికి, ఒక నిరంతర విద్యార్థికి ఉండవలసినటువంటి పంచలక్షణాలు. వీటి గురించి క్లుప్తంగా నా అవగాహనలో నేను నేర్చుకున్నది, నేను ఆచరిస్తున్నది మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ 5లో మొదటిది కాకచేష్ట. కాకచేష్ట అంటే, ఇక్కడ కాక అంటే కాకి, ఒక కాకి చేసినటువంటి చేష్టలు అని అర్థం. ఈ కాకి చేష్టలను ఎందుకు ఇక్కడ ప్రస్తావించారంటే, మన చిన్నతనంలో మన అందరికీ చెప్పేటువంటి ఒక కథ ఉంది. కాకి నీళ్ళ కోసం వెతుకుతూ వెతుకుతూ ఒక చాలా దూరం ప్రయాణిస్తూ ఒక కుండలో బాగా అడుగున ఉన్నటువంటి నీటిని చూస్తుంది. కానీ ఆ నీరు తను తాగటానికి వీలు లేదు కనుక తను ఏం చేస్తుంది, తన చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల్లో ఎగిరి ఎగిరి ఒక్కొక్క రాయిని తీసుకొచ్చి ఆ వాటర్లో వేస్తే ఆ నీరు పైకి వచ్చినప్పుడు నీరు తాగుతుందంటారు. ఇది కథ, రైట్ ఫ్రెండ్స్? సో ఈ కథలో కాకి ఏ విధంగా అయితే తన వివేకాన్ని ఉపయోగించిందో, అటువంటి వివేకంతో ఒక ఆత్మ సాధకుడు ఈ ప్రపంచంలో మెలగాలి అని ప్రస్తావిస్తారు. ఆ వివేకాన్ని కలిగి ఉండు అని చెప్తూ కాకచేష్టని ప్రస్తావించడం జరిగింది. అయితే ఇంకొంచెం మనం డీటెయిల్డ్గా వెళ్తే ఆ కథని ప్రస్తావిస్తూ కాకచేష్ట అన్నారు. ఆ కథలో ఏదైతే ఆ పాత్రలో అడుగున నీళ్లు ఉన్నాయో, ఆ నీరు మన యొక్క ఆత్మ యొక్క దాహము, జ్ఞానం పొందాలనేటువంటి దాహంతో మనం దీన్ని పోల్చవచ్చు. మరి ఈ జ్ఞానం అనేటువంటి దాన్ని పొందాలంటే మనకి అది ఒక్కసారిగా రాదు కదా, ఎంతోమంది గురువులను కలవాలి, ఎంతోమంది గొప్ప యోగుల యొక్క చరిత్రలు చదవాలి, తెలుసుకోవాలి, వాళ్ళను ఆస్ట్రల్గాను ఫిజికల్గాను దర్శించగలగాలి, ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరగాలంటే మనం ఎన్నో నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవటానికి చేసే ప్రయాణంలో, అంటే తన దాహాన్ని తీర్చుకునే ప్రయాణంలో, ఆ కాకి ఒక్కొక్క రాయిని తీసుకొచ్చి ఆ నీళ్ళలో వేసింది. ఆ ఒక్కొక్క రాయి మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి వ్యక్తులకు నిదర్శనం, వ్యక్తులకు ప్రతీక. మన జీవితంలో మనకి ఎదురుపడేటువంటి వ్యక్తులకు ప్రతీక, మన జీవితంలో ఎదురుపడే ప్రతి సందర్భానికి ప్రతీక. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఫ్రెండ్స్, మన జీవితంలో ఎంతోమందిని కలుస్తాము, ఎంతోమంది దగ్గర నేర్చుకుంటాము, ఎంతోమంది దగ్గర బాధను పొందుతాము. సో వీళ్ళందరినీ మనము మనకు సోపానాలుగా, మన ఆత్మకు ఎదుగుదలనిచ్చేటువంటి ఉపకరాలుగా, మన ఆత్మ యొక్క దాహాన్ని తీర్చేటువంటి ఉపకరాలుగా మార్చుకోవాలి,
రైట్? సో ఇప్పుడు ఈ కాకి ఏ విధంగా అయితే ఆ వాటర్లోకి ఒక్కొక్క రాయిని వేసి నీరు పైకొచ్చిందో, ఈ ఉపకరాల ద్వారానే ఏదైతే మనకి మన జీవితంలో ఎదురుపడుతున్న వాళ్ళు, మనల్ని బాధ పెడుతున్న వాళ్ళు, ప్రేమిస్తున్న వాళ్ళు, సందర్భాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనము మనకు ముందుకు వెళ్ళే సోపానాలుగా మార్చుకుని మన యొక్క ఆత్మజ్ఞానాన్ని పెంచుకుంటూ రావాలి అని చెప్తూ కాకి చేష్ట లేదా కాక చేష్ట అని ప్రస్తావించడం జరిగింది. అది ఫస్ట్ ఇండికేషన్. ఇంకొక కారణం ఏంటంటే కాక చేష్ట అని ప్రస్తావించడానికి, కాకి అనేది శనిదేవునికి వాహనము. శనిదేవుడు అంటే కాలానికి ప్రతీక. అంటే ఇక్కడ కాకిని ప్రస్తావించడంలో వివేకము ఉంది. ప్రతి వ్యక్తిని నువ్వు నీ ఎదుగుదలలో ఒక సోపానంగా మార్చుకోవాలని చెప్పేటువంటి ఒక భావము ఉంది. అలాగే నీ ప్రయాణము కాలానికి అతీతంగా జరగాలి అని చెప్పడం కూడా ఇందులో నిగూఢంగా తాగి ఉంది. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది ఒక కాలానికో ఒక స్థలానికో నియంత్రించేది కాదు. ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్. స్పిరిచువాలిటీ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్. సో ఎప్పుడైతే నువ్వు కాలానికి స్థలానికి అతీతంగా వెళ్ళి నీ సాధనని కొనసాగిస్తావో, నీ యొక్క ఆత్మ ఎదుగుదల ఇంకాస్త ఫాస్టప్ అవుతుంది అని చెప్తూ కాక చేష్ట అని చెప్తున్నారు. ఇకపోతే రెండవది శ్వాన నిద్ర. శ్వాన నిద్ర అంటే శ్వాన అంటే కుక్క. ఒక కుక్క ఏ విధంగా అయితే నిద్రిస్తుందో అటువంటి నిద్రని నువ్వు కలిగి ఉండాలి అని చెప్తున్నారు. కుక్క ఎటువంటి నిద్రని కలిగి ఉంటుందంటే, మీరు ఎప్పుడైనా గమనిస్తే ఎంత రాత్రి వేళనైనా కానీ కొంచెం అడుగులు చప్పుడు వినిపిస్తే చాలు, వెంటనే కుక్క మేల్కొంటుంది. తన చెవులు అంత అలర్ట్గా ఉంటాయి. ఎంత దూరంలో ఉన్న సౌండునైనా కుక్కలు చాలా ఈజీగా వినగలవు. ఇక్కడ మీ వినికిడిని ఇంప్రూవ్ చేసుకోండి అని కాదు, ఎరుకని ప్రాక్టీస్ చేయండి, ఎరుకని సాధన చేయండి. ఒక శ్వానము, ఒక కుక్క ఏ విధంగా అయితే సంపూర్ణంగా పూర్తి ఎరుకతో నిద్రిస్తుందో అటువంటి ఎరుక స్థితిని నిత్య జీవితంలో, అంటే నువ్వు మేల్కొనున్నప్పుడు కొనసాగించాలి, అలాగే నిద్రపోయినప్పుడు కూడా అదే ఎరుక స్థితిని కొనసాగించాలి అని చెప్తూ శ్వాన నిద్ర అని అంటున్నారు. అండ్ ఈ ఎరుకనే కాదు, ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే శ్వాన నిద్ర అని చెప్తున్నప్పుడు నీ నిద్ర అనేది కంట్రోల్డ్గా ఉండాలి. కొంతమంది ఒక 10-12 గంటలు నిద్రపోతారు, కొంతమంది 15 గంటలు నిద్రపోతారు. కానీ శరీరానికి నిద్ర అవసరము తగ్గుముఖం పడుతుంది. ఎప్పుడైతే మనము శూన్యస్థితి ధ్యానాన్ని చేస్తూ ఉంటామో, సంపూర్ణమైనటువంటి ఆత్మస్థితిలో నిమగ్నమై ధ్యానం చేస్తూ ఉంటాము, అప్పుడు మనకి నిద్ర తాలూక అవసరం కూడా తగ్గుముఖం పడుతుంది. సో ఫ్రెండ్స్, మేక్ ష్యూర్ దాట్ నిద్ర యొక్క అవసరాన్ని కూడా తగ్గించుకోవాలి. ఎందుకంటే ధ్యానంలోనే నిద్రలో పొందేటువంటి శక్తికి రెండింతల శక్తి మనం పొందుతాము. సో నిద్ర కూడా స్వల్ప నిద్ర ఉండాలి, ఎరుకతో కూడిన నిద్ర ఉండాలి అని చెప్తున్నారు. ఒక ఆత్మ సాధకునికి ఉండవలసినటువంటి పంచ లక్షణాలలో మూడవ లక్షణము బోధ ధ్యానము. బోధ ధ్యానము అంటే, బోధ అంటే కొంగ, బోధ ధ్యానము అంటే ఒక కొంగ చేసినటువంటి తపస్సు అని అర్థం. ఒక కొంగ ఏ విధంగా అయితే తన ఆహారాన్ని అన్వేషించేటువంటి క్రమంలో చాలా నిష్టగా ఒక్క కాలు మీద నిలబడి తన యొక్క ఆహారం కోసము వెతుకుతూ ఉంటుందో, ఒక ఫోకస్డ్ మైండ్తో, ఆ ఫోకస్డ్ మైండ్తో ఆహారాన్ని వెతుకుతున్న ఆ సమయంలో చిన్న చిన్న చేపలను, అంటే తన ఆహారానికి చిక్కినటువంటి, తన ఫోకస్డ్ మైండ్కి చిక్కినటువంటి చిన్న చిన్న చేపల్ని విడిచిపెట్టి ఒక పెద్ద చేప కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కొన్ని కొంగలు ఎలా ఉంటాయంటే ఆ ఫోకస్డ్ మైండ్తో చిన్న చిన్న చేపలనే తీసుకుని ఆహారంగా స్వీకరిస్తాయి. ఇప్పుడు ఈ చిన్న చిన్న చేపలనే ఆహారంగా స్వీకరించినటువంటి కొంగకు పెద్ద చేప ఎదురైనా దాన్ని ఆస్వాదించగలిగే ఇంకా ఆ స్టామినా ఉండదు. ఎందుకంటే
అప్పటికే అది వాటిని స్వీకరించేసింది కాబట్టి, దాని ఆహారం దానికి పొందింది కాబట్టి. అదే ఆ కొంగ ఆ ఫోకస్డ్ మైండ్తో ఉన్నప్పుడు చిన్న చిన్న చేపలని విడిచిపెట్టి పెద్ద చేప కోసం ఎదురు చూస్తే కనుక తనకి చక్కటి ఆహారం దొరికినట్టే కదా. అదేవిధంగా మనం కూడా మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో చిన్న చిన్న ఒడిదొడుకులు వస్తూనే ఉంటాయి. కొంతమందితో మనకి ఒక రకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జరగచ్చు, కొంతమంది మనల్ని మానసికంగా ఇబ్బంది పెట్టచ్చు, ఎమోషనల్గా ఇబ్బంది పెట్టచ్చు, శారీరకంగా ఇబ్బంది పెట్టచ్చు. ఏదైనప్పటికీ కూడా ఇవన్నీ చిన్న చిన్న చేపలతో సమానం అన్నమాట. వీటిని గనక మనం పట్టుకొని ఉన్నాము అంటే మనకు కావలసినటువంటి అల్టిమేట్ డెస్టినేషన్, మన యొక్క గమ్యాన్ని మనం చేరుకోలేము. సో ఒక ఆత్మ సాధకునికి ఉండవలసినటువంటి మూడవ లక్షణం ఏంటంటే ఒక ఫోకస్డ్ మైండ్ ఆన్ దేర్ డెస్టినేషన్స్. వాళ్ళు చేరుకోబోయే గమ్యాన్ని పట్ల వారికి కంప్లీట్ ఫోకస్ ఉండాలి, దానిపైనే దృష్టి ఉండాలి. ఈ గమ్యానికి చేరుకునే మార్గంలో చిన్న చిన్న ఒడిదుడుకులు, చిన్న చిన్న అపార్థాలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ హెల్త్ పరంగా కానీ, ఫైనాన్షియల్గా కానీ, రైట్ అంటే ఆర్థికంగా కానీ, ఏ పరంగానైనా చిన్న చిన్న ఒడిదొడుకులు వస్తూనే ఉండొచ్చు. ఒకవేళ వాటి వస్తున్నప్పటికీ కూడా నీ ధ్యాస నీ టార్గెట్ మీదే ఉండాలి, నీ ధ్యాస నీ యొక్క గమ్యం మీదనే ఉండాలి. సో ఒక ఆధ్యాత్మిక సాధకునికి ఉండవలసినటువంటి మూడవ లక్షణము ఫోకస్డ్ మైండ్. ఏ విధంగా అయితే ఒక కొంగ తపస్సు చేస్తూ తన యొక్క గమ్యం, తనకు కావలసిన ఆహారాన్ని సేకరించే విధానంలో, ఆ ప్రక్రియలో కంప్లీట్ ఫోకస్ అక్కడ పెడుతుందో, అదేవిధంగా మనం కూడా ఒక ఫోకస్డ్ మైండ్ ఆన్ అవర్ డెస్టినేషన్స్ ఉండాలి. ఓకే, దిస్ ఇస్ విత్ దిస్. ఇకపోతే ఒక ఆధ్యాత్మిక సాధకునికి ఉండవలసినటువంటి నాలుగవ లక్షణం ఏమిటంటే అల్పాహారం. అల్పాహారం అనగానే భౌతికమైన ఆహారంతో మనం దాన్ని పోల్చుతూ వస్తాము. నిజమే, అల్పాహారము మన యొక్క ఆరోగ్యానికి చాలా అవసరము. అయితే మన యొక్క ఆహార నియమాల పట్ల మనకి ఒక నియంత్రణ ఉండటము చాలా మంచి విషయమే. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే ఆహారం అనగానే కేవలం మనం మన భౌతిక శరీరానికి శక్తి కోసం ఇచ్చేదే కాదు. ఆహారం అంటే మన ఇంద్రియాల ద్వారా మన యొక్క ఆత్మకి మనం ఏదైతే ఇస్తున్నామో అది కూడా ఆహారం క్రిందనే వస్తుంది. ఉదాహరణకు మన ఇంద్రియాలలో చూపు అనే ఇంద్రియం ద్వారా, అంటే కన్ను అనే ఇంద్రియం ద్వారా ఇచ్చేటువంటి ఆహారం, మనం ఏదైతే చూస్తున్నామో అది మన యొక్క ఆత్మకు ఆహారంగా చేరుతుంది. అదేవిధంగా మనం వినేవి, అలాగే మనం తాకేవి, ఈ విధంగా మన యొక్క ఇంద్రియాల ద్వారా ఏవైతే మనం తీసుకుంటున్నామో అవి మన ఆత్మకు, అలాగే మన ఆత్మోన్నతికి ఉపయోగపడేవై ఉండాలి. సో మన ఇంద్రియాల ద్వారా తీసుకునే వాటి పట్ల కూడా మనం పూర్తిగా నియంత్రణ కలిగి ఉండాలి అని చెప్పేదే అల్పాహారం. ఇకపోతే ఆఖరి లక్షణం ఏంటంటే గృహత్యాగి. గృహత్యాగి అనగానే ఈ పదానికి రెండు వర్డ్స్గా మనం డివైడ్ చేస్తే గృహం అంటే ఇల్లు, త్యాగి అంటే వదిలి రావటం, వదలటం, రైట్? సో ఇక్కడ మనము గృహత్యాగి అనగానే ఇల్లు వదిలి రావటం అని మనం దీన్ని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ గృహత్యాగి అంటే గృహము అంటే ప్రతి ఒక్కరికి ఒక కంఫర్టబుల్ ప్లేస్ కదా, సుఖవంతమైనటువంటి ఒక స్థలము. సో గృహత్యాగి అనగానే నీ యొక్క కంఫర్టబుల్ జోన్, అంటే నీ సుఖాలన్నిటినీ వదిలిపెట్టి రాగలగాలి. చాలామంది మనం ఏం చేస్తాము అంటే ఒక పని చేయటానికి ముందు మనల్ని మనము చాలా పుష్ చేసుకోవడానికి ట్రై చేస్తాము, కానీ మనం ముందుకు వెళ్ళలేము. వై? బికాస్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్, మన కంఫర్ట్ జోన్ వలన కదా. ఎప్పుడైతే మనం మన కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టి వస్తామో అప్పుడు మాత్రమే మన యొక్క ఆత్మోన్నతి ఉన్నతమైనటువంటి మార్గంలో ప్రయాణిస్తుంది. సో ఈ విధంగా ఒక ఆధ్యాత్మిక సాధకునికి ఉండవలసినటువంటి పంచ లక్షణాలు ఏవంటే, మొదటిది కాకచేష్ట. కాకచేష్ట అంటే ఏ విధంగా అయితే ఒక కాకి ప్రతి ఒక్క రాయిని తన యొక్క ఆహారానికి, అంటే తన యొక్క దాహాన్ని తీర్చుకోవటానికే వేరుతూ వచ్చి ఒక కుండలో వేస్తుందో, అదేవిధంగా మన యొక్క ఆత్మోన్నతి దిశలో ఒక్కొక్క వ్యక్తిని మన యొక్క ఆత్మ ఉన్నతికి ఒక సోపానంగా మార్చుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఇది కాకచేష్ట.
రెండవది శ్వాననిద్ర. శ్వాననిద్ర అంటే అన్ అలర్ట్ స్లీప్. ఒక శ్వానము అంటే ఒక కుక్క ఏ విధంగా అయితే కంప్లీట్ ఎరుకతో నిద్రపోతుందో, అలాగే మితంగా నిద్రపోతుందో, అదే విధంగా ఒక ఆధ్యాత్మిక సాధకునికి కూడా తన యొక్క నిద్ర పట్ల నియంత్రణ ఉండాలి, అలాగే ఎరుకతో కూడినటువంటి నిద్రను సాధన చేయాలి. ఇకపోతే మూడవది బకోధ్యానము. బకోధ్యానము అంటే ఫోకస్డ్ మైండ్. ఈ ఫోకస్డ్ మైండ్ అనేది ఏంటంటే ఎప్పుడు నీ యొక్క ఆలోచన, నీ దృష్టి ఎప్పుడు నీ యొక్క గమ్యం వైపే ఉండాలి. ఈ గమ్యాన్ని చేరుకునే దిశలో చిన్న చిన్న ఒడిదొడుకులు వచ్చినా వాటిని పట్టుకుని ఉండకుండా ద బిగ్గెస్ట్ వన్ అంటే నీ గమ్యాన్ని వైపే నీ ప్రయాణం ఉండాలి అని బకోధ్యానము. నాలుగవది అల్పాహారి. అల్పాహారి అనగానే మన యొక్క ఇంద్రియాల పట్ల, మనం తీసుకునే భోజనం పట్ల, ఆహారం పట్ల పూర్తి నియంత్రణ. అంటే అల్పంగా ఉండాలి, ఎంత చూడాలి, ఎంత వినాలి, ఎంత మాట్లాడాలి, రైట్? అలాగే ఎంత తినాలి, ఏం తినాలి. ఏం తినాలి అంటే ఎల్లప్పుడూ సాత్వికమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ మిత్తంగా స్వీకరిస్తూ ఉండాలి అని చెప్పేదే అల్పాహారి. అండ్ ఇక ఆఖరికి వచ్చేసరికి గృహత్యాగి. గృహత్యాగి అంటే ఎప్పటి వరకైతే నువ్వు నీ కంఫర్ట్ జోన్లో ఉంటావో అప్పటి వరకు నీ గమ్యాలను నువ్వు చేరుకోలేవు, కనుక నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అని చెప్పేదే ఈ విద్యార్థి పంచలక్షణ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.